చిన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 21 మంది ప్రతిపక్ష నాయకులు కలిసి ఫైల్ చేసినటువంటి రివ్యూ పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. తిరస్కరించిన తర్వాత మళ్ళా ఈసీని కలిసి ఆ బృందం మళ్ళా విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నం చేసింది. ఇది చాలా చిత్రంగా అనిపిస్తూ ఉన్నది. ఏమిటంటే సుప్రీంకోర్టు ఒకసారి తిరస్కరించిన తర్వాత మళ్ళా ఈసీ దగ్గరికి వెళ్ళి మీరు 50% వీవీప్యాట్లను లెక్కేయండి అని అడగటం అనేది అనుభవంతో కూడుకున్న నాయకులు చేసే పనేనా అనేది నా ప్రశ్న. అత్యున్నత న్యాయస్థానం ప్రతి నియోజకవర్గంలోనూ 5 వీవీప్యాట్లు మినహా ఇంకా ఫర్దర్గా లెక్కించవలసిన అవసరం లేదని, మేము ఏప్రిల్ 8వ తారీఖున ఇచ్చినటువంటి ఆర్డర్ని సమీక్షించే ప్రశ్న లేదని చెప్పిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈసీని కలుసుకొని మళ్ళా మీరు 50% లెక్కేయండి వారిని విజ్ఞప్తి చేయటమో డిమాండ్ చేయటమో చూస్తుంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసలు మీకు ఇంతకాలం అనుభవంలో మీరు నేర్చుకున్నది ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఒకటి. రెండో అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు వీవీఎంల మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు వీవీఎంలు పెట్టింది ఈ సంవత్సరం కాదు, 2000 సంవత్సరాల నుంచి ఈవీఎంలు వాడుకలోకి వచ్చాయి. అప్పుడు లేనటువంటి అనుమానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఎందుకు కలుగుతూ ఉన్నాయి? అక్కడ దాకా ఎందుకు? గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసినప్పుడు కూడా ఈవీఎంలే ఉన్నాయి. అప్పుడు లేని అనుమానాలు ఇప్పుడు మీకు ఎందుకు వస్తున్నాయి? ఒకటి. రెండో అంశం ఏమిటంటే, పాపం ఆయన వీవీఎంల మీద ఫైట్ చేశారు, ఫైట్ చేసిన తర్వాత వీవీప్యాడ్లు తీసుకొచ్చారు, మంచిదే, ప్రజల్లో ఏదైనా అనుమానాలు ఉంటే వీవీప్యాడ్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత వీవీప్యాడ్ల నుంచి 5 ప్రతినియోజకవర్గంలోనూ లెక్కించమని కూడా వారే ఫైట్ చేసి తీసుకొస్తున్నారు, చాలా పోరాటాలు చేశారు, సంతోషం కాదని అనడానికి వీలు లేదు. అయితే మీ అనుమానం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఓటేస్తే నాకు పడిందో ఎవరికి పడిందో అర్థం కావడం లేదన్నారు. ఏమి నాకు అర్థం కాలేదు. ఈ వ్యవస్థనే అనుమానపరిచే విధంగా, అవమానించే విధంగా, ఎన్నికల కమిషన్ని అవమానపరిచే విధంగా, అనుమానించే విధంగా మీరు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? అనుభవజ్ఞులైనటువంటి మీరు, మీ ఓటు వేస్తే ఎవరికి పడిందో తెలియలేదా? చూసుకోలేదా? మీరు పోరాడి సాధించినటువంటి వీవీప్యాట్లో ఎవరికి ఓటు పడిందో సింబల్ వచ్చిందా రాలేదా? అది చూసుకున్నారా లేదా? లేకపోతే మర్చిపోయారా? నేను ఓటు వేశాను, ఫ్యాన్కు ఓటేస్తే పక్కన వీవీప్యాట్లో చూస్తే ఫ్యాన్కే ఓటు పడింది, అది జారి కొన్ని సెకండ్ల తర్వాత కింద పడింది. ఈ అనుభవం ఓటు వేసిన ప్రతి వారికి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు లేదో చెప్పాలని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఎక్కడో కామెంట్ చేశారు, చాలా చిత్రమైనటువంటి కామెంట్ చంద్రబాబు నాయుడు గారు, సైకిల్కు ఓటేస్తే ఫ్యాన్కు పడిందంట. నిజంగా నేను మనవి చేస్తున్నా, భారత ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మీద ఈ విధమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కలిగిన నాయకుడైతే తక్షణమే క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నా. నువ్వు ఓటేస్తే, సైకిల్కి ఓటేస్తే ఫ్యాన్కు పడిందా? ఇదేమన్నా చిన్న విషయమా? ఈ వ్యవస్థలో ఇంత కష్టపడి ఈవీఎంలు తీసుకొచ్చి, వీవీప్యాట్లు తీసుకొచ్చి, వీవీప్యాట్లు పడేటువంటి వాటిని 5 లెక్కించేటటువంటి దశకు తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఫ్యాన్ మీద నొక్కోకుండా సైకిల్ మీద నొక్కితే అది ఫ్యాన్కు పడుతుందనేటువంటి మాట నువ్వు మాట్లాడావే, ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రివి, సీనియర్ నాయకుడివి, మాట్లాడిన తర్వాత వెనక్కి వెళ్ళడం తప్పు, నువ్వు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత, భారత ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చేస్తున్నాం. చిత్రమైన విషయం ఏంటంటే, ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ముందు ఈసీకి వెళ్ళారు, డిమాండ్ చేశారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత మళ్ళా ఈసీకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎస్, నేను కాదన్నాను, చంద్రబాబు నాయుడు గారు వీవీప్యాట్ల మీద, వీవీఎంల మీద వారికి ఏదన్నా అనుభవం ఉంటే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమంలో పోరాటం చేయమన్నది తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక దురుద్దేశంతో,
దేశవ్యాప్తంగా దీన్ని అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాను ఓడిపోతే అది తన పరిపాలన యొక్క తప్పు కాదని, ప్రజలు తనని వ్యతిరేకించలేదని, కేవలం వివి ప్యాడ్ల వల్ల వివిఎంల వల్ల మాత్రమే ఓడిపోయామనేటువంటి మాట తీసుకురావడం కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనిపిస్తూ ఉన్నది. ఇది దుర్మార్గమైంది. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, మీరు ఇప్పటికైనా ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. వ్యవస్థల మీద గౌరవంతో వ్యవహరించలేని మనవి చేస్తున్నా, వ్యవస్థల మీద నమ్మకంతో వ్యవహరించమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, ఈయనేమో సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ తిరస్కరిస్తే ఈ మళ్ళీ ఈసీ దగ్గరికి వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మంత్రివర్గ సమావేశం. అయ్యో చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సమావేశం 10వ తారీఖు నేను పెడుతున్నాను, సిఎస్ వస్తాడో రాదో చూస్తాను, సవాల్ చేస్తున్నాను అని మాట్లాడారు. ఇది అనుభవజ్ఞుడైన నాయకుడు మాట్లాడే మాటనా అని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దానిలో ఏ విధమైన సందేహం నాకే కాదు ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ఎన్నికల సమయంలో మంత్రివర్గ సమావేశాన్ని పెట్టుకోవలసినటువంటి అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, తప్పలేదు. రూల్స్ చదువుకోండి. నేను ఇవాళ పేపర్లన్నీ చూశాను. అనుభవజ్ఞులు మాకన్నా బాగా తెలిసిన వారు చంద్రబాబు నాయుడు గారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నది. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నారు, కానీ లేకపోతే ప్రధానమంత్రి కావాల్సినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఆయనే చాలాసార్లు చెప్పుకున్నారు. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మీరు మంత్రివర్గ సమావేశాన్ని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఉత్పన్నమైతే ఏ విధంగా మంత్రివర్గ సమావేశం పెట్టుకోవాలి? ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫామ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు మంత్రివర్గ సమావేశాన్ని పెట్టుకోవడానికి అభ్యంతరమే లేదు అని రూల్స్ చెప్తా ఉంటే సవాల్ చేసి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవసరం కోసం కాదు, సవాల్ కోసం. మంత్రివర్గ సమావేశానికి చీఫ్ సెక్రటరీ వస్తాడా రాడా, సెక్రటరీస్ వస్తారా రాడా, ఏమిటి పంతాలు నాకు అర్థం కాదు. నీకు అవసరం ఉంటే మంత్రివర్గ సమావేశం పెట్టదలుచుకుంటే పెట్టాలి. 10వ తారీఖున అన్నారు, ఎందుకు మళ్ళా 14వ తారీఖు మార్చుకున్నారు? ఇదేనా మీ అనుభవం? కేవలం సవాళ్లు చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ మీరు నిమగ్నమై ఉన్నారు. ఒక పద్ధతిగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రిగా మీరు ఇవాళ దిగిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నది ధర్మం కాదని మనం వచ్చేస్తున్నాం. ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి వ్యవహరించవలసిన పద్ధతుల్లో కాకుండా అనుభవం లేనటువంటి వ్యక్తి వ్యవహరించే తీరులో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కాకుండా ఉన్నది. దీన్ని ప్రజలు ఆలోచించాలని మనం వచ్చేస్తున్నాం. దీనికి అంత కారణం ఒక్కటే, ఆయనకి చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు, సర్వేలు ఉంటాయి, ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు, 23 తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి అవకాశం లేదనేటువంటి విషయం మీకన్నా నాకన్నా అందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆ తెలిసిన విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పకోకుండా తన మంత్రివర్గ సహచరులకి, తన కుటుంబ సభ్యులకి, తన మిత్ర బృందానికి లేదా తన కేడర్కి ఎవరికీ చెప్పకోకుండా మనమే అధికారంలోకి రాబోతున్నామనేటువంటి ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి 23వ తారీఖు వరకు తన అధికారాన్ని చలాయించుకోవడం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పిలిమొగ్గలేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఒక సీనియర్ పొలిటీషియన్ వ్యవహరించవలసిన తీరులో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించకపోవడం చాలా దురదృష్టకరమైన పరిణామం. దీనికి తప్పనిసరిగా ఆయన మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, నిన్న గాలివాన కొట్ల, పెద్ద గాలివాన ఒరిసాకి పోయింది, మన కొద్దిగా చిన్న గాలి వాన రావటం జరిగింది. అమరావతిలో ఏందండి ఆ బీభత్సం నాకు అర్థం కాలేదు. స్మార్ట్ ఫోన్ పోల్ అట, చాలా స్మార్ట్ పోల్ చాలా ఉపయోగపడేది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. సెక్రటేరియట్లో 25 లక్షలు పెట్టి కట్టిస్తే డామును విడిపోయింది చిన్న గాలికి, రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. జస్టిస్ సిటీ మొన్న చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జస్టిస్ సిటీ మొట్టమొదటిగా ఏర్పాటు చేశారని ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగారు. గొప్పగా జస్టిస్ సిటీ సేమ్ సిటీ ఏం కట్టాల, ఒక టెంపరీ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ కూడా అద్దాలు పగిలిపోయి తునాతునకలయ్యే పరిస్థితి. ఎందుకు? చిన్న గాలి వానకి. పని ఇదే మొదటిసారి అంటే ఇది మొదటిసారి కాదు. భారీ వర్షం పడితే మంత్రివర్గ సహచరుల యొక్క ఛాంబర్స్ వాటర్తో నిండిపోతాయి, ప్రతిపక్ష నాయకుడి యొక్క ఛాంబర్ వాటర్తో నిండిపోతుంది, పైనుంచి బలబల బలమని మనం కారిపోతాయి.
బయట 4 సెంటీమీటర్ల వర్షం పడితే దాన్ని దుంపదేక చాంబర్స్లో 5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది అంటూ నాకు అర్థం కాల. కొత్త టెక్నాలజీ. దీని అనేది ఏమిటంటే ఇది మొదటిసారి కాదు. వర్షం పడ్డా నీళ్ళు వస్తాయి చాంబర్స్లోకి, గాలేస్తే లక్షల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి తాత్కాలిక కట్టడాలు ఊగిపోతాయి పడిపోతాయి. ఏంది స్వామి నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అద్భుతమైన రాజధాని కడతానని ప్రగల్భాలు పలికి సింగపూర్ను చూపించి మలేషియాను చూపించి నువ్వు కట్టింది ఏంటి అంటే చిన్న గాలి వనకు పడిపోయేటటువంటి, చిన్న వర్షానికి మునిగిపోయేటటువంటి అమరావతిని కట్టి నా అమరావతి చూడు, నన్ను చూడు, నా అన్నం చూడు, నన్ను మళ్ళా ముఖ్యమంత్రి చేయమంటే ఎవరు చేస్తారని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది. అయ్యా నువ్వు ఢిల్లీలో వెళ్ళి సుప్రీంకోర్టులో కూర్చోవడం కాదు, పాపం సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా వెళ్ళా అంట ఈయన కాదు, మళ్ళీ 11 మందిని ఎమ్మడి పెట్టుకెళ్ళాడు, 21 మందిని అందరినీ రాజు వెడలే రవి తేజములడలగా అన్నట్టుగా కోర్టుకు వెళ్తే కోర్టులో తుస్సు ఏమీ లేదు, తక్కన 2 నిమిషాల్లో కోర్టు వద్ద పారేశారు. కోర్టుకు వెళ్ళడం అలవాటు చేసుకుంటున్నాడు. ముందు ముందు చాలాసార్లు కోర్టుకు వెళ్ళాలి పాపం. అంతకుముందు ఒకసారి కూడా మీకు గుర్తుంది ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఎన్నికల కమిషన్ తొలగిస్తే చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ వేశారు దాని మీద, ఆయన కూడా వెళ్ళిపోయాడు అనుకోండి పాపం ఎన్నికల కమిషన్ దెబ్బకి. దాన్ని కోర్టుకు వెళ్ళారు, అక్కడ కూడా కోర్టు మొట్టికాయలు మొట్టింది. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడైనా అప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతులైనటువంటి మీరు ఈ రకమైనటువంటి పిల్లి మొక్కలు వేసే దశకు ఎందుకు వచ్చారంటే ఓటమి భయముతో ఫ్రస్ట్రేషన్లో మీ అబ్బాయి గెలుస్తాడో లేదోననే సందేహంతో తలమునకలై ఇబ్బంది పడుతున్నటువంటి మీరు పరిపాలనకు అనర్హులు. ఈ 23 దాకా కూడా మీరు పరిపాలన చేయలేరు, ఎందుకంటే పక్షపాతంగా వ్యవహరించేటటువంటి పద్ధతుల్లో మీరున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అమరావతిలో చిన్న గాలికే కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమైనటువంటి అంశం. అంతా అవినీతి అమరావతిలో. అడుగడుగునా అవినీతే, అడుగడుగునా కమిషన్లే, ప్రతి కట్టడంలోనూ కమిషన్లే. 25 లక్షలు పెట్టి స్మార్ట్ పోల్ కట్టారే అది 15 లక్షలు అయి ఉంటుంది, 10 లక్షలు మింగేసి ఉంటారు, దానిలో ఏం అనుమానం లేదు. అందువల్ల డాముని పడిపోయి చిన్న గాలికే. ఇలా కమిషన్లు లంచాలు కోట్లాది రూపాయల అమరావతి మీద నువ్వు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు తీసుకున్నావు కాబట్టి అమరావతిలో క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ లేవు, చాలా దౌర్భాగ్యంగా ఉన్నదని గాలులు వానలు నిరూపిస్తున్నటువంటి తరుణమని మనం చేస్తున్నాం. ఇకపోతే శాసనసభాపతి గారు కోడెల శివప్రసాద్ గారు, వారు నిన్న శాసనసభలో వారికి ఒక ఛాంబర్ ఉంటుంది, ఆ ఛాంబర్లో పత్రికా సమావేశం పెట్టారు. మంచిదే, శాసనసభాపతిగా వారు కొనసాగుతున్నారు, రేపు వారు ఓడిపోయేంతవరకు కూడా శాసనసభాపతిగానే కొనసాగుతారనేది వాస్తవం. శాసనసభాపతి గారు శాసనసభ ప్రాంగణంలో వారి ఛాంబర్లో పత్రికా సమావేశాలు పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఏం మాట్లాడాలి? ఆయన శాసనసభ గురించి మాట్లాడాలి, శాసనసభ వ్యవహారాల గురించి మాట్లాడాలి తప్ప రాజకీయాల గురించి మాట్లాడటం అంటే ఎన్నికల కోడుని అతిక్రమించటమే. నిన్న ఆయన సమావేశం పెట్టి మోడీ గారిని విమర్శిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. రాజకీయ ఉపన్యాసం చెప్పడానికి ఛాంబర్ను ఉపయోగిస్తే అది చట్టవిరుద్ధం. ఎన్నికల కోడుని ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన పాటించుకోకుండా పోయాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది చాలా తప్పు. దీని మీద ఎన్నికల కమిషన్ తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన రాజకీయ ఉపన్యాసాలు చెప్పదలుచుకుంటే మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు, తప్పలేదు. ఆయన పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున కాబట్టి, స్పీకర్ అయినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు కాబట్టి. గుంటూరులో ఆఫీస్ ఉంది, విజయవాడ ఆఫీస్ ఉంది, ఆ తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారిని, మోడీ గారిని, కేసీఆర్ గారిని మీ ఇష్టం వచ్చిన వాళ్ళు విమర్శించుకోవచ్చు, తప్పలేదు. కానీ స్పీకర్గా ఉండి స్పీకర్ ఛాంబర్లో మీరు రాజకీయ విమర్శలు చేయటం అనేది దిగజారుడు రాజకీయం. దీని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, వారు తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పిల్లి మొగలేయడం మానేసి చట్ట పద్ధతుల్లో నడుచుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నారు, నాకేనా ఎన్నికల కోడు, ప్రధానమంత్రికి లేదా, పక్క రాష్ట్రాలకు లేదా అని చాలా ప్రశ్నలు వేశారు. అయ్యా పక్క రాష్ట్రంలో మన కేసీఆర్ ఇంతవరకు
ఆయన క్యాబినెట్ మీటింగే పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మోడీ గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టారట, కానీ ఈసీ పర్మిషన్ తీసుకొని పెట్టారు. మీరు కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని పెట్టవలసినటువంటి పద్ధతి మీరు నేర్చుకున్నారు, సంతోషం. 10వ తారీఖు నేను పెడతా అన్నప్పుడు మీకు ఏం గుర్తురాలేదు, కానీ మళ్ళా 14వ తారీఖు పోస్ట్ చేసుకుని మళ్ళా మీరందరూ కూడా ఎన్నికల కమిషన్కి మేము మంత్రివర్గ సమావేశం పెట్టుకోవాలని చెప్పేసి మీరు పంపించడం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదు, దట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ డిస్కషన్. కానీ మీరు నేర్చుకునే పద్ధతిలో ఇవాళ ఉన్నారు, మీరు వాస్తవాలు గమనించండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కానీ లేదా పిల్లి మొగ్గలు వేయటం కానీ మీకు తగదు చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో ఇంత అనుభవం కలిగిన మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం, అక్రమం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇంకా తెలంగాణ మనం సెక్రటేరియట్లో ఒక స్క్వేర్ ఫీట్ 11,000 రూపాయలు, 9,000 రూపాయలు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నారు. దాని ఖర్చు కాదు, అది కమిషన్లు, వారి అబ్బాయి కమిషన్లు, వారి కమిషన్లు, మరి సిఆర్డీఏలో ఉన్నటువంటి వారి కమిషన్లు, ఇవన్నీ కలిసి అంత కావాలని ఇచ్చి దోచుకునే కార్యక్రమం చేశారు. అందువలనే క్వాలిటీ లేనటువంటి అమరావతి నిర్మాణం జరుగుతున్నది. అది చాలా దుర్మార్గం. ఇది ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో కూడా మనం చెబుతూ వచ్చాం. వాళ్ళు 11,000 రూపాయలు కోట్ చేసినప్పుడు, 11,000 రూపాయలకు ఇచ్చినప్పుడు కూడా ఇది తప్పని మనం చెప్పాం. చెప్పినా వాళ్ళు ఏమి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వాళ్ళ డబ్బులకు అలవాటు పడ్డారు, ఆ రకంగానే ముందుకు సాగారు. క్వాలిటీ లేనటువంటి అమరావతిని నిర్మించేటటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. హైకోర్టు కూడా అలాగే అన్ని ఆల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ అమరావతి క్వాలిటీ లేనటువంటిది, కేవలం కమిషన్ల కోసం నిర్మించే పద్ధతుల్లో చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం, దీన్ని రివ్యూ చేయవలసిన అవసరం కూడా ఉందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.